Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Morning flat ga open ayi, tarvata positive, marla negative. Ila roju mottham high volatility lo trade avuta, final ga flat mode lo aithe ee roju closing ni gamanichadam jarigindi. Nifty aithe 17800 psychological support level ni aithe break cheyaledu. Ajanku vachinappudu marla support ni aithe ee roju gamanichadam jarigindi. Ika Bank Nifty 40,500 above lone close out on gamaninchamu. Downside e 40,500 anedi Bank Nifty ki gamanistunnaranti support area. E support area ni break cheyinanta varaku kontha ikkada nunchi up momentum 41,000 area varaku expect cheyochu. Oka vela marla rep negative lo opening gamaninchinatlayite fall anedi continuous ga 40,000 below varakaithe velle chance expect cheyochu. Ika market lo rep trend ela undabothundi upside ki velta unte రెసిస్టెన్స్ ని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ తిరిగి డౌన్ ఫాల్ ని కంటిన్యూ చేస్తున్నట్లయితే సపోర్ట్ ని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది సపోర్ట్ టు రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రాడే ట్రేడ్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోలను మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతూ ఉంటారు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా నా నేమ్తో సెర్చ్ చేయొద్దు, అక్కడ లాట్ ఆఫ్ ఫేక్ ఛానల్స్ అయితే మీకు కనబడతాయి, వాటి ఉచ్చులు అయితే మీరు పడవద్దు. ఇక ఈరోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని పైన కార్డ్స్లో ఉంచుతాను, వీలైతే చూడటానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఆఫ్టర్ మార్కెట్ తర్వాత ఆ రోజు జరిగిన ట్రేడింగ్ కూడా రివ్యూ చేసుకున్నట్లయితే మనకు తర్వాత రోజు మార్కెట్ లెవెల్స్ ని యాక్యురేస్ గా ప్రొడక్ట్ చేయటం గమనించవచ్చు. ఇక నిఫ్టీలో నిన్న మనము డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. 17,910 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా అని, పాజిటివ్ లో ఓపెన్ అయ్యి ఈ జోన్ కు వచ్చినప్పుడు దీని అబోవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందని, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనము డౌన్ ఫాల్నే గమనించి వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఫాల్ కంటిన్యూ చేస్తే 17,800 ఏరియా వరకు అయితే ఈరోజు మార్నింగ్ గమనించడం జరిగింది. అలాగే డౌన్ సైడ్ మనకి 17,800 అనేది సపోర్ట్ ఏరియా అని, ఈ సపోర్ట్ బ్రేక్ చేసినట్లయితే 17,780 దగ్గర కొంత కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే ఫాల్ ఉంటుందని, లేదంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా కొంత పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని మాట్లాడుకున్నాము. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఫ్లాట్ నుంచి పాజిటివ్లో ఓపెన్ అయ్యి అప్సైడ్కి వెళ్తానికి ట్రై చేసినప్పుడు 17,900 దగ్గర రెసిస్టెన్స్ ని అయితే గమనించడం జరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత మరలా ఫాల్ అయితే కంటిన్యూ చేసింది. 17,800 బిలోకి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ తీసుకుని మరలా 17,880 దగ్గరకు వచ్చిన తర్వాత తిరిగి డౌన్ ఫాల్ అయితే కంటిన్యూ చేసి ఫైనల్ గా 17,800 అబోలో క్లోజింగ్ ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీని కూడా గమనించినట్లయితే అప్సైడ్ 40,880 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందని, దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితేనే ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందని, లేదంటే ఇక్కడ నుంచి కొంత ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని మాట్లాడుకున్నాము. నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ నుంచి పాజిటివ్ లో ఓపెన్ అయినప్పటికీ మార్నింగ్ సెషన్ లో అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంత డ్రాగింగ్ ని గమనించాము. 40,600 ఏరియాలో చాలాసేపు కన్సాలిడేషన్ తీసుకుని ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేసి మరలా 40,900 టచ్ చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత తిరిగి మరలా ఫాల్ అయితే 40,600 ఏరియా వరకు గమనించడం జరిగింది. ఇక ఈ 40,600 జోన్ లోనే డే మొత్తం రేంజ్ బోర్డ్ లో ట్రేడ్ అవుతా ఫైనల్ గా ఈ జోన్ లోనే క్లోజింగ్ ని గమనించడం జరిగింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే రేపటికి కూడా మనము స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. డౌన్ సైడ్ 17,800 బిలోలో సపోర్ట్ ని, అలాగే అప్ సైడ్ 17,880 అబోలో రెసిస్టెన్స్ ని గమనించే అవకాశాలు ఉన్నవి. ఒకవేళ ఫ్లాట్ గా ఓపెనింగ్ గమనించినట్లయితే అప్సైడ్కి వస్తూ ఉంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్, డౌన్ సైడ్కి వస్తూ ఉంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటా డౌన్ సైడ్ అప్సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యే అవకాశాలు పరిశీలించవచ్చు. గ్యాప్ అప్ లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే ఇక్కడ కన్సాలిడేషన్ అయితే గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది, లేదంటే మరలా తిరిగి ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ని గమనించే అవకాశాలు ఎక్కువ పరిశీలిస్తున్నాము. ఇక నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే 17,800 ఏరియాలో కొంత కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ జోన్లో కన్సాలిడేషన్ తర్వాత మరలా పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫాల్ అనేది కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ మరలా రెసిస్టెన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర డౌన్ సైడ్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితేనే ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ కంటిన్యూ చేస్తుంది, అప్పుడు 17,700 ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 17,800 నుంచి 17,880 దీన్ని
ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. 17,880 అబోవ్ నుంచి 17,950 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 17,800 బిలో నుంచి 17,700 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ జోన్లో ఫ్లాట్ నుంచి పాజిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ కాన్సాలిడేషన్ తర్వాత అప్సైడ్ మొమెంటమ్ కంటిన్యూ చేస్తుంది. అప్పుడు మనం దీన్ని బిలోలో స్టాప్ లాస్ ఉంచుకుని అప్సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తామంటే ఈ జోన్లో మొదట సపోర్ట్ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసినట్లయితే 17,800 దిగువన సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసినట్లయితేనే ఇక్కడ ఫాల్ ఉంటుంది, లేదంటే ఇక్కడ కొంత రేంజ్ బౌండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నేనైతే అప్సైడ్ 17,880 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనిస్తున్నాను. డౌన్ సైడ్ 17,800 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నాను. ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు రేంజ్ బౌండ్ని గమనించవచ్చు. ఎప్పుడైతే డౌన్ సైడ్ ఇక్కడ బ్రేక్ జరుగుతుందో పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఫాల్ కంటిన్యూ చేస్తుంది, లేదంటే మరలా పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. అలాగే అప్సైడ్ 17,880 బ్రేక్ చేసిన తర్వాత మరలా పుల్ బ్యాక్లో సపోర్ట్ గమనించిన తర్వాత మాత్రమే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఐడియాలు గమనించినట్లయితే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. 40,800 అబోవ్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. గ్యాప్ అప్లో ఓపెన్ అయినా దీని అబోవ్ సస్టైన్ అవ్వకపోతే మరలా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ని గమనించి ఫాల్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే 40,300 ఏరియాలో సపోర్ట్ని గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. భారీ గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయినట్లయితే మరలా డౌన్ఫాల్ అనేది కంటిన్యూ చేయదు. ఇక్కడ కొంత కాన్సాలిడేషన్ తర్వాత పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి భారీ గ్యాప్ డౌన్లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ని కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ కాన్సాలిడేషన్ తీసుకొని మరలా పుల్ బ్యాక్ రావచ్చు. కాన్సాలిడేషన్ తర్వాత మరలా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తేనే అప్పుడు ఫాల్ అనేది కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా కొంత రేంజ్ బౌండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 40,500 నుంచి 40,900 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 40,900 అబోవ్ నుంచి 41,200 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 40,500 బిలో నుంచి 40,200 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్లో ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఇక్కడ రేంజ్ బౌండ్ ట్రేడ్ని గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. ఈ రేంజ్ బ్రేక్ అయినట్లయితే మరలా డౌన్ఫాల్ కంటిన్యూ చేస్తుంది, లేదంటే తిరిగి ఇది అప్సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయవచ్చు. ఖచ్చితంగా దీని ప్రకారం అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి మరలా ఈ 40,500 అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటమ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం జరగవచ్చు. భారీ నెగిటివ్లో ఓపెన్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. మరలా తిరిగి ఎప్పుడైతే 40,500 అబోవ్ సస్టైన్ అవుతుందో ఇక్కడ నుంచి మరలా అప్సైడ్ మొమెంటమ్ కంటిన్యూ చేస్తుంది, లేదంటే ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అయ్యే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక డౌన్ సైడ్ ఈ థర్డ్ జోన్లో కనుక నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని అప్సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఇక పాజిటివ్లో గ్యాప్ అప్లో ఓపెనింగ్ గమనించినట్లయితే 40,900 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా మొదట రెసిస్టెన్స్నే గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అవ్వక సపోర్టే తీసుకుంటే ఈ ట్రెండ్ లైన్ బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని అప్సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే 40,500 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే అప్సైడ్ 40,900 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ జోన్ని సపోర్ట్ ఏ జోన్ని రెసిస్టెన్స్ కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఫ్రెండ్స్, ఓవర్ ట్రేడింగ్ అనేది ట్రేడర్స్కి చాలా ప్రమాదము. మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ చాలక మరలా ట్రేడ్ తీసుకుంటా వచ్చిన ప్రాఫిట్ కూడా లాస్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని అయితే అవాయిడ్ చేయండి. మార్నింగ్ 1 అవర్లో 10,000 ప్రాఫిట్ వచ్చిందని మిగిలిన 4 అవర్స్ 40,000 ప్రాఫిట్ అయితే రాదు. మార్కెట్కి ఒక లిమిటేషన్ ఉంటుంది, ప్రాఫిట్కైనా లాస్కైనా దాన్ని మీరు లిమిట్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ లాస్ని అయితే లిమిట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా బుక్ చేయడానికి ప్రయత్నించండి. లాసెస్ వచ్చినప్పుడు తక్కువ లాస్తో క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బై ఫ్రెండ్స్.